వెంకటపాల్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, బిటి నాయుడు గారు, వెంకటేశ్వర్లు గారు ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలు అని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది, 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని, అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th-hand బండి కొన్నాం, అంటే 30,000 రూపాయలు 45,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 2024 పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం, కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది, సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ని పెట్టారు, తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు, టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు దాదాపు 16,000 మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేశాం, అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలల్లో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి? నాణ్యత ఎలా పెంచాలి? అసెస్మెంట్ ఎలా చేయాలి? టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి? ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలి కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందల పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం.